సరైన ప్రిపరేషన్ లేకుండా పరీక్షలు నిర్వహిస్తే లీకేజీలు జరిగే అవకాశం ఉందని, కేసీఆర్ మాట తప్పి విద్యార్థులకు శిక్ష వేయడం సరికాదు అని, ఈ నెల 29-30 ప్రభుత్వం నిర్వహించనున్న గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని, స్వార్థ ప్రయోజనాల కోసం నిరుద్యోగులను విద్యార్థులను బలి చేయకుండా మౌన దీక్షకు సిద్దమైన జేఏసీ నాయకుల అక్రమ నిర్బంధాలను ఖండిస్తున్నాము. నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలి. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని, టీఎస్పీఎస్సీ వద్ద నిరసన చేసిన నిరుద్యోగులపై పోలీసులు పెట్టిన కేసులు ఎత్తివేయాలి, ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి ఆట జాబ్ క్యాలెండర్ ని వెయ్యాలని సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంత పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి కొండాచరణ్ మాట్లాడడం జరిగింది. సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంత పార్టీ చెర్ల మండల కార్యదర్శిని, ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ప్రభుత్వం చేపడుతున్నటువంటి గ్రూప్ 2 పరీక్షల్ని వాయిదా వేయాలని చెప్పేసి అనేక దఫాలుగా ఇవాళ ఆందోళన పోరాటం కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్లో గన్ పార్క్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో మౌన దీక్షని చేపట్టబోయేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. ఎందుకోసం అంటే 29-30 తారీఖులలో పరీక్షలు జరిగితే విద్యార్థులకు నష్టం జరిగింది అనేటువంటి ఆలోచనతోటి ఆ యొక్క మౌన దీక్ష ప్రభుత్వం పట్టించుకోవాలనే దానికోసం చెప్పడం కోసం శాంతియుతంగా మౌన దీక్ష జేఏసీ ఆధ్వర్యంలో చేయాలని నిర్ణయించుకున్నారు. దాన్ని ముందుగానే పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అది తెలుసుకున్నటువంటి ఈ ప్రభుత్వం, సమస్యను పరిష్కరించాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఆ నిరుద్యోగుల్ని పట్టించుకోకుండా ఆ జేఏసీ నాయకత్వాన్ని, ఆ జేఏసీకి నాయకత్వం వహిస్తున్నటువంటి రాజకీయ పార్టీల నాయకులందరినీ అట్లా చూసుకుంటే ప్రొఫెసర్ కోదండరావు గారిని, అదేవిధంగా మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మొత్తం ఆ గన్ పార్క్ వద్దకు రాకుండా హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లోనే నిర్బంధించి ఉంచడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని, అదేవిధంగా నిరుద్యోగులందరినీ గన్ పార్క్ దగ్గరకు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ విధంగా నిర్బంధించినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నది. దీన్ని సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీగా ఈ నిర్బంధాలని, ఈ అరెస్టులని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికి పరిపాలనలోకి వచ్చి 9 సంవత్సరాలు అవుతా ఉన్నా ఇప్పటి వరకు కూడా 1 సంవత్సరం కూడా నోటిఫికేషన్లు జారీ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఎన్నికల సమయం వచ్చేసరికి కేసీఆర్ ప్రభుత్వం నెలలోనే 21 పరీక్షలకు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఒక్క నెలలోనే ఈ 21 పరీక్షలు రాయాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవుతారు నిరుద్యోగులు అని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ మాత్రం కూడా జ్ఞానం లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ నెల 29-30 తారీఖుల్లో జరిగేటువంటి గ్రూప్ 2 పరీక్షలు గనక వాయిదా వేయకపోతే నిరుద్యోగులకు నష్టం జరిగింది తప్ప న్యాయం జరగదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఇప్పటికైనా సరే ఆ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా 3 నెలల తర్వాతనే గ్రూప్ 2 పరీక్షలు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలని జరుగుతున్నటువంటి ఈ పోరాటం చేస్తున్నటువంటి జేఏసీ నాయకులను అరెస్ట్ చేయడం, విద్యార్థుల మీద కేసులు పెట్టడం, గన్పార్ దగ్గరకు పోయినటువంటి నిరుద్యోగుల మీద కేసులు పెట్టడం అనేటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ పద్ధతి మానుకోకపోతే భవిష్యత్తులో కేసీఆర్కి, కేసీఆర్ ప్రభుత్వానికి ఖచ్చితంగా తగిన గుణపాఠం చెబుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం.